నమస్తే టిఎస్ఆర్టీసీలో సుమారు ఐదు వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి కసరత్తు మొదలైంది ముఖ్యంగా తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ వచ్చింది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ పల్లె వెలుగు అలాగే ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో ఉచిత ప్రయాణం చేసేందుకు వెసులుబాటు కల్పించింది ఇట్లాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ పథకానికి ముఖ్యంగా ఏదైతే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయడానికి ప్రతిరోజు లక్షలాది మంది సురక్షితంగా ప్రయాణం చేస్తున్నారు మహిళలు దీనికి సంబంధించి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి అవేంటంటే మారుమూల గ్రామాలకి అలాగే పల్లెలు తాండాలు గిరిజన గ్రామాలకి కొన్ని చోట్ల బస్సు సౌకర్యం లేదు అంటే రోడ్లు అన్నీ బాగానే ఉన్నప్పటికీ కనెక్టివిటీ బాగానే ఉన్నప్పటికీ బస్ సర్వీసులు వెళ్ళడం లేదు దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా జరుగుతుంది ఇటువంటి నేపథ్యంలో ముఖ్యంగా టీఎస్ఆర్టీసీలో ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది దాదాపు నాలుగు వేలకు పైగా బస్సులను మనం ఏర్పాటు చేయాలి దానికి సంబంధించి దశలవారీగా కొనుగోలు చేయాలి అనే దానికి కోట్లాది రూపాయలని ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ప్రాధాన్యతగా అది కేటాయించింది ఇటువంటి సందర్భంలో బస్సులను కొనుగోలు చేస్తున్నారు దానికి సంబంధించి స్టాఫ్ కావాలి ప్రధానంగా డ్రైవర్లు అలాగే కండక్టర్లు ఈ కొనుగోలు చేసినటువంటి బస్సులు తాలూకు అవి లైన్లోకి రావాలంటే వారు కావాలి కాబట్టి ఐదు వేలకు పైగా నోటిఫికేషన్ ఇచ్చేందుకు పిఎస్ఆర్టీసీ కసరత్తు ప్రారంభించింది ముఖ్యంగా డ్రైవర్లు కండక్టర్లు ఎందుకంటే ఎక్కడా కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదు ఈ పథకం ద్వారా ప్రతి ఒక్కరూ మేలు పొందాలి అనే దిశగా రేవంత్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇటువంటి క్రమంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి వాటినన్నిటినీ అధిగమిస్తూ సర్వీసులను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు అలాగే పల్లి వెలుగు ఎక్స్ప్రెస్ కాకుండా ఇంకొక సర్వీసుకు కూడా వెసులుబాటు ఇవ్వాలి అనే ఆలోచనలో కూడా రేవంత్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తుంది దానికి సంబంధించి విధి విధానాలను ప్రకటించడం అంటే రాయితీ ఏమైనా ఇవ్వటమా లేకపోతే ఫిఫ్టీ పర్సెంట్ టికెట్లో కన్సెషన్ ఇవ్వటమా ఏంటనే దాని మీద ఎందుకంటే ఇప్పుడు పల్లెవేలుగు ఎక్స్ప్రెస్ అంటే చాలామంది దాదాపు అవే బస్సుల్లో ప్రయాణం చేస్తుంటారు ఇట్లాంటి క్రమంలో ఇంకొక సర్వీస్ అనేది ఒక ప్రతిపాదన ఉంది ఇట్లాంటి సందర్భంలో ప్రస్తుతానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామానికి ప్రతి పల్లెకు తాండాకు బస్సు సౌకర్యం ఉన్న ఏరియాకి ఆర్టీసీ బస్సు వెళ్ళాలి ఇది మెయిన్ కాన్సెప్ట్ దీనిలో భాగంగానే బస్సులు కొనుగోలు అలాగే ఉద్యోగాలు భర్తీ ఇవన్నీ చేయటానికి సిద్ధమయ్యారు ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆర్టీసీ ఎండి సజ్జనార్ అలాగే ఉన్నతాధికారులు కలిశారు రెవెన్యూ శాఖ మంత్రి మళ్ళు బట్టు విక్రమార్కు ఆయన్ని కూడా కలిశారు కలిసిన తర్వాత టీఎస్ఆర్టీసీలో ఉన్నటువంటి లోపాలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటినీ నివేదించారు ఇట్లాంటి క్రమంలో వాటి పరిష్కార దిశగా ఒక మనం నిర్ణయం తీసుకోవాలి అనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుంది దీనిలో భాగంగానే కొత్త బస్సులు కొనుగోలు అలాగే ఉద్యోగాల భర్తీ త్వరలోనే నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల పట్ల తెలంగాణ ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు